వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ సాంకేతిక రంగంలో మరోసారి కొత్త అంశంతో మీ ముందుకు వచ్చేస్తా ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి భారత మార్కెట్లో జియోమీ కొత్త సంచలనం రెడ్మీ ఏ ఫోర్ ను కంపెనీ రిలీజ్ చేసింది అతి తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్స్ తో వస్తున్న ఈ ఫోన్ కి భారీ డిమాండ్ ఉండనుందని అంచనా స్నాప్ డ్రాగన్ ఫోర్ ఎస్ జెన్ టూ చిప్ తో ఈ ఫోన్ అనేక అధునాతన ఫీచర్స్ అందిస్తోంది ముఖ్యంగా తక్కువ ధరలో ఫైవ్ సపోర్ట్ ను అందించడంలో ఇది ప్రత్యేకమైంది ఈ ఫోన్ డిజైన్ చూస్తే సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచెస్ ఎఫ్హెచ్డి ప్లస్ డిస్ప్లే వన్ ట్వంటీ హెడ్స్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఎయిటీన్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ అందుబాటులో ఉన్నాయి కెమెరాల పరంగా వెనుక భాగంలో ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు టూ ఎంపీ డెప్త్ సెన్సార్స్ ను కలిగి ఉంది సెల్ఫీ లవర్స్ కోసం ముందువైపు ఎయిట్ ఎంపీ కెమెరా అందించారు తక్కువ బడ్జెట్ లో పవర్ఫుల్ ఫీచర్స్ కావాలనుకునే వాళ్ల కోసం రెడ్మీ ఏ ఫోర్ ఫైవ్ జీ ఐడియల్ చాయిస్ అని చెప్పచ్చు ప్రారంభ ధర తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మాత్రమే ప్రస్తుతానికి ఆన్లైన్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది రెడ్మీ లవర్స్ దీనిపై ఆశలు పెట్టుకున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో యాపిల్ నుంచి మరో అద్భుతమైన పరిచయం రాబోతోందన్న వార్త టెక్ ప్రియలను ఆనందానికి గురిచేస్తోంది ఐఫోన్ సెవెంటీన్ ఎయిర్ రూపంలో ప్రపంచానికి పరిచయం అవ్వనున్న ఈ మోడల్ ఇప్పటి వస్తున్న ఐఫోన్స్ కంటే ఎంతో తేలికగా ఉండబోతోందని టాక్ బహుశా ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ అవ్వచ్చని అంచనా ఇందులోని ఆకర్షణీయమైన ఫీచర్స్ యాపిల్ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి ఐఫోన్ సెవెంటీన్ ఎయిర్ తన సరికొత్త డిజైన్ తో ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎంఎం బల్క్ థిక్నెస్ తో మార్కెట్ లోకి రాబోతోంది అంతేకాదు సిక్స్ పాయింట్ డిస్ప్లే ఫైవ్ ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఉన్న ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా వంటి అత్యాధునిక ఫీచర్స్ దీనికి అదనపు ఆకర్షణగా నిలుస్తాయి ఏ చిప్ తో పాటు దీని బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా అద్భుతమైన వైర్లెస్ చార్జింగ్ తో పాటు సెకండ్ జనరేషన్ మ్యాక్స్ సేఫ్ సపోర్ట్ ఇవ్వబోతున్న ఈ ఫోన్ రైటింగ్ టూల్స్ ఫోటో ఎడిటింగ్ టూల్స్ లోను మరింత మెరుగైన అనుభవాన్ని అందించనుంది ధర విషయానికి వస్తే ఈ ఫోన్ బడ్జెట్ ఫ్రెండ్లీ కాకపోయినా ప్రీమియం క్లాస్ ఐఫోన్ అనుభవం కోసం యూజర్ దీనికోసం ఒకటి పాయింట్ రెండు లక్షల నుంచి ఒకటి పాయింట్ నాలుగు లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు ఆపిల్ అభిమానులందరూ ఈ ఐఫోన్ సెవెంటీన్ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు భారత విద్యార్థులకు యూకే విద్యపై ఆసక్తి తగ్గుతోంది తాజాగా జరిగిన ఒక రిపోర్ట్ ఆధారంగా ఈ అంశం వెలుగు చూసింది గ్లోబల్ డిమాండ్ ఉన్నప్పటికీ యూకే యూనివర్సిటీలలో చదవాలని ఉత్సాహం చూపే భారత విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది దీనికి ప్రధాన కారణాలు వీసా సమస్యలు అధిక ఫీజులు అదనపు ఆర్థిక భారాలు అని చెప్పొచ్చు ఇటీవల యూకే గ్రాడ్యుయేట్ వీసా మార్పుల ప్రభావం విద్యార్థుల్లో తీవ్ర చర్చకు దారితీసింది గతంలో ఈ వీసా ద్వారా విద్యార్థులు తమ కోర్సు పూర్తి చేసిన తర్వాత యూకేలో రెండు సంవత్సరాల పాటు ఉండి పనిచేసే అవకాశాన్ని పొందగలిగేవారు అయితే ఈ విధానంలో వచ్చిన తాజా మార్పులు భారత విద్యార్థులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి ఇక యూకే యూనివర్సిటీల ఫీజులు కూడా భారత విద్యార్థులపై భారీ ఆర్థిక భారం మోపుతున్నాయి నివాస ఖర్చులు మెడికల్ ఇన్సూరెన్స్ వంటి ఖర్చులు కలిసిపోవడంతో విదేశీ విద్యావకాశాలపై ఆలోచన చేయడం కూడా విద్యార్థులకు కష్టంగా మారుతోంది భారత విద్యార్థుల కోసం మరింత ప్రోత్సాహకాలు ఇవ్వడం వీసా సదుపాయాలను మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకుంటే మాత్రమే యూకే యూనివర్సిటీలపై మళ్లీ ఆసక్తి పెరుగుతుంది మీరు ఈ అంశంపై మీ అభిప్రాయాలు తెలియజేయాలనుకుంటున్నారు ఉంటున్నారా లేదా ఇతర ఆసక్తికర సమాచారం కావాలా వెంటనే మా పేజ్ను ఫాలో అవ్వండి ఇంజనీరింగ్ విద్యార్థులకు ముఖ్య సమాచారం దేశంలోని ఐఐటిలు ఎన్ఐటీలు బీటెక్ సీట్ల భర్తీకి కీలకమైన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు రాయడం ఇక నుంచి కీలక మార్పులు ఎదుర్కొనుంది నుంచి మొదలవుతున్న ఈ మార్పుల ప్రకారం విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను గరిష్టంగా రెండు సార్లకే అటెంప్ట్ చేయగలరు ఈ నిర్ణయాన్ని జాయింట్ అడ్మిషన్ బోర్డ్ జేఏబీ తీసుకుంది గతంలో ఈ పరీక్షను ఇంటర్ పూర్తి చేసిన తర్వాత వచ్చే రెండేళ్లలో అటెంప్ట్ చేసే అవకాశం ఉండేది అయితే ఇప్పుడు మరింత మార్గదర్శకంగా రెండు సార్లు మాత్రమే పరీక్ష రాయడానికి వీలుంటుంది ఈ నిర్ణయం ఈ నెల జరిగిన సమావేశంలో అధికారికంగా తీసుకున్నట్టు జేఏబీ ప్రకటించింది ఇటీవలి అమల్లోకి రానున్నాయి ఇది విద్యార్థుల ఒత్తిడి తగ్గించడమే కాకుండా వారి ప్రతిభను తగిన విధంగా అంచనా వేయడంలో సహాయపడుతుంది ఈ మార్పుల వల్ల భవిష్యత్తులో ఐఐటి ప్రవేశాలకు కొత్త మార్గాలను ఏర్పరుస్తారని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు మరి మీ అభిప్రాయం ఏంటి మీలో ఎవరికైనా ఈ మార్పులు ప్రభావితం చేస్తాయా మీ అభిప్రాయం అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో చెప్పండి భారతదేశంలో ఉద్యోగాల వరద ఎలక్ట్రానిక్స్ రంగంలో కొత్త దారులు పన్నెండు మిలియన్ ఉద్యోగాలను సృష్టించేందుకు ఎలక్ట్రానిక్స్ రంగం సిద్ధమవుతుందని తాజా నివేదిక తెలియజేస్తోంది టీమ్ లీజ్ డిగ్రీ అప్రెంటిస్షిప్ సంస్థ ఇటీవల ఈ అంశంపై ఒక కీలక నివేదిక విడుదల చేసింది ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలో టెక్నాలజీ మరియు ఎలక్ట్రానిక్స్ రంగానికి గిరాకీ విపరీతంగా పెరుగుతోంది దీంతో స్కిల్ హంటింగ్ జోరుగా జరుగుతోంది అసెంబ్లింగ్ తయారీ పరిశోధన మరియు అభివృద్ధి వంటి విభాగాల్లో పెద్ద ఎత్తున అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి విద్యార్థులు యువతి యువకుల కోసం కొత్త అవకాశాలను సృష్టించేందుకు పరిశ్రమలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి వారి స్కిల్స్ పెంచేందుకు అప్రెంటిస్ ప్రోగ్రామ్స్ ఇండస్ట్రీ కొలాబరేషన్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి ఇది ఉద్యోగ అవకాశాలను సులభతరం చేయడమే కాకుండా భారతదేశం ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మారేందుకు తోడ్పడుతుంది మీరు ఎలక్ట్రానిక్స్ రంగంలో కెరీర్ బిల్డ్ చేసుకోవాలని అనుకుంటున్నారా అయితే ఇప్పుడే సరైన సమయం భారతీయ మహిళలకు సువర్ణయుగం గత ఆరు సంవత్సరాలుగా మహిళలకు ఉద్యోగ అవకాశాలు వేతనాలు గణనీయంగా పెరుగుతున్నాయి కేంద్రం అందించిన వివరాల ప్రకారం వివిధ రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగింది ఇప్పుడు పరిపూర్ణమైన కెరీర్ కోసం సిద్ధమయ్యే సమయం ఐటీ బ్యాంకింగ్ హెల్త్ కేర్ వంటి కీలక రంగాల్లో మహిళల భాగస్వామ్యం కొత్త శిఖరాలను చేరుకుంటోంది వీరికి మరింత ఉపాధి కల్పించడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అప్ స్కిలింగ్ ఇనిషియేటివ్స్ వంటి పథకాలు ప్రవేశపెట్టబడాయి ఆరు సంవత్సరాలుగా మహిళల వేతనాల్లో కూడా సగటు పది నుండి పదిహేను శాతం మేర పెరుగుదల చోటు చేసుకున్నదని నివేదిక చెబుతోంది ఈ అభివృద్ధి వెనుక స్థిరమైన శిక్షణ మహిళల పరిణామం సంస్థల ప్రోత్సాహం కీలక పాత్ర పోషించాయి సమాజంలో లింగ సమానత్వం సాధనకు ఈ పురోగతి పునాది వేస్తుంది మహిళల కెరీర్ లో ఈ విప్లవాత్మక మార్పులు మీరు ఎలా చూడాలనుకుంటున్నారు మీరు ఆన్లైన్ ఉపాధి అవకాశాలు అందుకునేందుకు ఆసక్తి ఉందా అయితే మీ కోసం అవసరమైన సమాచారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా పేజ్ను ఫాలో అవ్వండి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ల కోసం ఎదురు చూస్తున్నారా రియల్మీ వివో ఇతర ప్రముఖ బ్రాండ్లు మార్కెట్లోకి కొత్త ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి చెక్ లవర్స్ కోసం మరింత మెరుగైన ఫీచర్స్తో ఆధునిక డిజైన్తో రాబోతున్న ఈ ఫోన్స్ ఇంటర్నెట్లో హాట్ టాపిక్గా నిలుస్తున్నాయి రియల్మీ ట్వెల్వ్ ప్రో ప్లస్ టూ హండ్రెడ్ ఎంపీ కెమెరాతో వన్ ట్వంటీ హెడ్స్ ఏఎంఓ ఎల్ఈడి డిస్ప్లేతో రియల్మీ ఫ్యాన్స్ కు అదిరిపోయే డివైస్ అలాగే ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ హండ్రెడ్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వినియోగదారులకు గొప్ప అనుభవం కలిగించనుంది వివో వి థర్టీ ప్రో ఈ ఫోన్ ఫిఫ్టీ ఎంపీ డ్యూయల్ ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీ లవర్స్ ను ఆకట్టుకోనుంది సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచ్ కౌడ్ ఏఎం ఎల్ఈడి డిస్ప్లే తో పాటు డాషింగ్ డిజైన్ ఈ ఫోన్ కు ప్రత్యేకతను తెస్తుంది శామ్సంగ్ గెలాక్సీ ఎం ఫోర్టీన్ మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ సిక్స్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీతో అద్భుతమైన బ్యాటరీ లైఫ్ అందిస్తోంది ఫిఫ్టీ ఎంపీ ప్రైమరీ కెమెరా సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచ్ పిఎల్ఎస్ ఎల్సిడి డిస్ప్లే వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఐక్యూ ఎన్ఇఓ ఎయిట్ గేమింగ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ ఎయిట్ జెన్ టూ చిప్ తో పవర్ ప్యాక్ పనితీరును అందిస్తుంది వన్ ఫార్టీ ఫోర్ హెడ్స్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఐక్యూ డబుల్ఓ మరోసారి తన మార్క్ చూపించింది రెడ్మీ నోట్ ఫోర్టీన్ ప్రో వన్ నాట్ ఎయిట్ ఎంపీ కెమెరా మీడియా టెక్ డైమండ్ సిటీ నైన్ ట్వంటీ ప్రాసెసర్ తో వస్తున్న ఈ ఫోన్ ఫీచర్స్ కంటే ధరను కూడా బాగా తక్కువగా ఉంచినట్లు సమాచారం ఈ టాప్ ఫైవ్ ఫోన్స్ లో మీకు కావాల్సిన ఫీచర్స్ నేర్చుకుని కొత్త పరికరం కోసం రెడీ అవ్వండి మార్కెట్లో వీటిని అందుకోవడం టెక్ ప్రేమికులకు నిజంగా మిస్ కావాల్సిన సందర్భం కాదు ఈ స్మార్ట్ ఫోన్ ధరలు పదిహేను వేల నుంచి నలభై వేల వరకు ఉండే అవకాశం ఉంది చూశారు కదా ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమ నైటీవీని మిస్ కాకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో